Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుడివాడ బరిలో నందమూరి వారసుడు కొడాలి నానిపై చంద్రబాబు అస్త్రం. రానున్న ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించి అధికారంలోకి రావడం చంద్రబాబు లక్ష్యం. అదే సమయంలో కొడాలి నానిపైన గన్నవరంలో గెలుపొందడం పార్టీకి అంతే ప్రతిష్టాత్మకం. దీనికోసం గుడివాడలో టీడీపీ అభ్యర్థిగా పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అక్కడ నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు నష్టం చేసేదిగా గుర్తించారు. ఫలితంగా అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించారు. దీంతో కొత్తగా నందమూరి వారసుడిని గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించడం ఈసారి టీడీపీ ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి. ఇందుకోసం గుడివాడ కేంద్రంగా కొత్త నిర్ణయాలకు పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు కొడాలి నాని మీద పోటీ చేస్తారంటూ ప్రచారంలోకి వచ్చాయి. టీడీపీ వారిపైన ఫీడ్బ్యాక్ తీసుకునే క్రమంలోనే ఈ పేర్లు తెరమీదకు వచ్చినట్లు మరో వాదన. అయితే కొడాలి నానిపైన పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతల్లో ఎవరి నిధించినా ఫలితం ఎలా ఉంటుందనే అంశంలో సందేహాలు నెలకొన్నాయి. ఒక దశలో మాజీ మంత్రి ఉమా పేరు తెరపైకి వచ్చింది. స్థానిక నేతలు ఎవరికి వారు తామే రానున్న ఎన్నికలలో అభ్యర్థులమని చెప్పుకుంటున్నారు. కానీ పార్టీ అధినేత ఆలోచన మాత్రం మరోలా ఉంది. గుడివాడలో ఉన్న సామాజిక సమీకరణాలు, పార్టీ బలంతో వ్యక్తిగత ఇమేజ్ కలిసి వచ్చేవారిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొడాలి నాని పలు సందర్భాలలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ నందమూరి కుటుంబం పైన తన అభిమానం చాటుకున్నారు. అదే సమయంలో చంద్రబాబు లోకేష్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తినే టీడీపీ నుంచి గుడివాడ బరిలో దించాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీని ద్వారా కొడాలి నాని మద్దతుదారులుగా ఉన్నవారు సైతం టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ గుడివాడలో తనను ఓడించేందుకు భారీ మొత్తం ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా నాని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నందమూరి బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేస్తుండడం, లోకేష్కు మంగళగిరి ఖరారు కావడంతో నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడిని ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన గుడివాడ నుంచి ప్రత్యక్ష ఎన్నికలలో దించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి నందమూరి కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. గుడివాడ నుంచి వచ్చే ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా నందమూరి చైతన్యకృష్ణ బరిలో దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు, జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్యకృష్ణ. కొద్ది నెలల క్రితం చంద్రబాబు తన సతీమణిపైన వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో వైసీపీ నేతల లక్ష్యంగా నందమూరి చైతన్యకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబుకు హెచ్చరికలు చేశారు. తాజాగా సినీ రంగంలో ప్రవేశించిన చైతన్యకృష్ణకు బాబాయ్ బాలయ్య పూర్తి మద్దతు ప్రకటించారు. బసవతారకం క్రియేషన్స్ పతాకం పైన చైతన్యకృష్ణ సినిమా నిర్మాణం జరుగుతోంది. దీంతో నందమూరి వారసుడే గుడివాడ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే పార్టీ శ్రేణులంతా అక్కడ కొడాలి నానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేస్తాయని టీడీపీ అధినాయకత్వం అంచనా వేస్తోంది. దీంతో గుడివాడలో 2024 ఎన్నికలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే ఉత్కంఠగా మారుతున్నాయి.